హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాంచి. మా నానమ్మ వంటలోకి స్వాగతం. ఈరోజు క్యారెట్ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందామా? ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. వీటిని ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అవనివ్వాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం తురిమి పెట్టుకున్నటువంటి 2 క్యారెట్స్ని దీంట్లో వేసుకోవాలి. వేసి సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ అలా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడ సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఇంకొకసారి కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని మూత పెట్టి 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. క్యారెట్ మగ్గిన తర్వాత ఇందులో మనము ఇప్పుడు 3 ఎగ్స్ తీసుకొని బ్రేక్ చేసి ఇందులో వేసుకోవాలి. ఒక్కసారి స్పూన్తో నిదానంగా ఇలా కలిపేసేసి మూత పెట్టేసి ఖచ్చితంగా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మగ్గనిద్దాం. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసేసి నిదానంగా కలుపుకోవాలి. మూత పెట్టేసి మళ్ళీ ఇంకొక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఒక 5 నిమిషాల తర్వాత ఇందులో మనము ఇప్పుడు కారం వేసుకుందాం. 1 స్పూన్ కారం, 1 చిన్న స్పూన్ ధనియాల పొడి, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత 5 మినిట్స్ దీన్ని మనం ఫ్రై చేసుకుందాం. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిబఠానీలు వేశాను నేను. ఇది ఆప్షనల్ అన్నమాట, మీరు ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా కూడా పర్వాలేదు. బఠానీ వేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు ఫ్రై అవనిస్తే చాలు. ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఎగ్ ఫ్రై రెడీ. మీరు కూడా టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి.